హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఐఎన్బి జాబ్స్ ఇన్ ఫోమ్ ఫ్రెండ్స్ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఐటీఐ డిప్లొమో బీటెక్ ఎంసీఏ ఎంబీఏ ఎంటెక్ ఇలా ఎన్ని కోర్సులు చేసినా సరే ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి అసాధ్యం అంతేకాకుండా చదివిన ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలైతే లభించట్లేదు ఎందుకంటే చదువుకున్న చదువుకి చేస్తున్నటువంటి ఉద్యోగానికి చేయబోయే ఉద్యోగానికి మనకు ఉండవలసినటువంటి స్కిల్ ఎక్కడా కూడా అక్కడ మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ప్రైవేటు కంపెనీల్లో కూడా ఉద్యోగ అవకాశాలు అయితే ప్రతి ఒక్కరికి లభించడం కష్టమవుతుంది చాలామంది డి బీటెక్లు చేస్తున్నారు కానీ వాళ్ళ చదువుకు తగినటువంటి ఉద్యోగాలు అయితే పొందలేకపోతున్నారు దీంట్లో ప్రధాన కారణం స్కిల్ డెవలప్మెంట్ అనేది లేకపోవడం చదువుకున్నప్పుడు వాళ్ళలో స్కిల్ అనేది ఇంప్రూవ్ కాకపోవడం ఓన్లీ తీరి పాటుగానే నేర్చుకోవడమే కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎవరికి కూడా ఉండకపోవడం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని అయితే తీసుకురానుంది నిరుద్యోగులు అందరికీ కూడా ఉపాధి అవకాశాలు స్థానిక గా ఉన్నటువంటి పరిశ్రమల్లోనే ఉపాధి అవకాశాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు అయితే తీసుకుంది అందులో భాగంగా నిరుద్యోగులందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఒక నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది అందరికీ తెలిసిందే మనకి కామన్గా డిగ్రీకి సంబంధించి అదే బీటెక్ సంబంధించి ఇలా కొన్ని యూనివర్సిటీలు అయితే ఉంటాయి కానీ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎక్కడా కూడా ఒక మంచి ఇన్స్టిట్యూట్ అయితే లేదు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యూనివర్సిటీని అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేయబోతుంది ఇందులో భాగంగా నిరుద్యోగులందరికీ కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉపాధి అవకాశాలు అయితే కల్పించబోతుంది దీనికి సంబంధించి ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఒక న్యూస్ అయితే రావడం జరిగింది అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో లభిస్తుంది ఫ్రెండ్స్ మనకి చదువుకున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నా సరే చాలామంది టెన్త్ క్లాస్ కూడా క్వాలిఫై అయితే కాలేకపోతున్నారు టెన్త్ పాస్ అవ్వకపోయినా సరే ఈ స్కిల్ అనేది నేర్చుకొని వాళ్ళు ఉద్యోగాలు అయితే పొందవచ్చు ఆ విధంగా దీనికి సంబంధించి కోర్సెస్ అయితే డిజైన్ చేయడం జరిగింది పది తప్పినా సరే వాళ్ళకి ఒక నైపుణ్యానికి సంబంధించినటువంటి డిగ్రీనిచ్చి దానితో వాళ్ళు ఉద్యోగ అవకాశాలు అయితే పొందవచ్చు దీనికి సంబంధించి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు మనకి ఈ దీనికి సంబంధించి పద్దెనిమిది రకాల కోర్సులు అయితే అందుబాటులోకి రావాల రానున్నాయి మనకి చాలామంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కూడా నేరుగా ప్రవేశ అవకాశాలు కల్పించడంతో పాటుగా పదో తరగతి అణు ఉత్తీర్ణులైనటువంటి వారికి కూడా నిరుద్యోగ యువతకు స్నేత్రస్థాయి శిక్షణ ఇచ్చి మరీ నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయంలో ప్రవేశం కల్పించనున్నారు మనకి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ సూచనలకు అనుగుణంగా ఇక్కడ కొన్ని లెవెల్స్ అయితే ఉంటుంది ఈ లెవెల్స్లో మనకి ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా పట్టాలను ప్రదానం చేస్తారు ఒకటి నుంచి మనకి పది స్థాయిల వరకు కూడా ఈ శిక్షణ ఉంటుంది పదో స్థాయి శిక్షణ పూర్తి చేస్తే మాస్టర్ ఆఫ్ వొకేషనల్ పట్టా వస్తుంది విశ్వవిద్యాలయం ఏర్పాటు సీట్లు నిర్వహణపై ప్రభుత్వానికి నైపుణ్యాభివృద్ధి సంస్థ పూర్తి స్థాయి నివేదికను సమర్పించనుంది వర్సిటీని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటు చేయాలా ప్రభుత్వమే నిర్వహించాలా పూర్తిగా ప్రైవేటులోనే నిర్వహించాలా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలా అనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం అయితే తీసుకోలేదు మనకి దీనికి సంబంధించి వర్సిటీలో బ్యాచిలర్ మాస్టర్ డిగ్రీలను ప్రదానం చేయనున్నారు బ్యాచిలర్లో పద్దెనిమిది రకాలు మాస్టర్లో ఆరు రకాల కోర్సులను ప్రవేశపెట్టనున్నారు బ్యాచిలర్లో బ్యూటీ వెల్నెస్ గార్మెంట్స్ మేకింగ్ ఫ్యాబ్రిక్ ఆటోమోటివ్ కార్పెంటర్ ఐటీ నెట్వర్క్ హెల్త్ కేర్ మెషిన్ లెర్నింగ్ వెల్డింగ్ అసిస్టెంట్ కన్స్ట్రక్షన్ మిషన్ కంప్యూటర్ అసిస్టెంట్ రెఫ్రిజిరేటర్ అంతేకాకుండా ఏసీల మెకానిక్లు ఎలక్ట్రికల్ వంటి వాటికి తీసుకొస్తారు బ్యాచిలర్ పూర్తి చేశాక లభించే ఉపాధి అవకాశాలపై విద్యార్థికి ఆసక్తి లేకపోతే మాస్టర్ ఆఫ్ వొకేషనల్ చదువుకోవచ్చు దీనికి సంబంధించి మనకి ప్రతి కోర్సుకి కూడా ఒక రిజిస్ట్రార్ ఒక డీన్ని నియమించనున్నారు బ్యాచ్కి ముప్పై సీట్లు ఉంటాయి ఏడాదికి రెండు బ్యాచ్లకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ఈ లెక్కను చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది కోర్సుల్లో కలిపి ఏడాదికి వెయ్యి ఎనభై మందికి ప్రవేశాలు కల్పిస్తారు ఏడాది శిక్షణలో నాలుగు నెలలు తరగతి గతులోనే ఉండాలి ఎనిమిది నెలలు పరిశ్రమలో అప్రెంటిస్షిప్ ఉంటుంది విద్యార్థులకు నెలకు వెయ్యి చెల్లించాల్సి ఉంటుంది ఈ స్కిల్ డెవలప్మెంట్ కోసం అంటే విద్యార్థులు ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది నేర్చుకోవడానికి వెయ్యి రూపాయలు చెల్లించాలి లోక్సభ స్థానానికి ఒకటి చొప్పున ఇరవై ఐదు బహుళ నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను వర్సిటీకి అనుసంధానం చేయనున్నారు ఇక్కడ శిక్షణ పూర్తయ్యాక వర్సిటీలో ప్రవేశాలు కల్పిస్తారు పదో తరగతి ఉత్తీర్ణులైనటువంటి వారికి అనువృత వారికి మొదటిగా నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్నటువంటి కేంద్రాల్లో శిక్షణ ఇస్తారు ఆ ధ్రువపత్రంతో ఉద్యోగం పొందవచ్చు లేదంటే నియోజకవర్గ స్థాయిలో కేంద్రంలో చేరి ఏడాది రెండేళ్ళు మూడేళ్ళు డిప్లొమా పూర్తి చేసుకోవచ్చు మరిన మరింత నైపుణ్యం సంపాదించాలనుకుంటే వర్షిలో బ్యాచిలర్ వొకేషనల్లో కూడా చేరవచ్చు దీనికి సంబంధించి మనకి శిక్షణ ట్రైనింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూస్తే ఒకటి నుంచి నాలుగో స్థాయి వరకు కూడా ప్రధానమంత్రి కౌశల్య వికాస్ యోజన కింద శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది అభ్యర్థి ఎంచుకున్నటువంటి కోర్సుపై నాలుగు స్థాయిల్లో శిక్షణ ఇస్తారు ఇది పూర్తి చేశాక అర్హత ధృవపత్రం ఉంటుంది ఐదు నుంచి ఆరో స్థాయి దాకా నియోజకవర్గ స్థాయి బహుళ నైపుణ్య కేంద్రంలో శిక్షణ ఉంటుంది ఇక్కడ డిప్లొమా స్థాయి అర్హత ధృవపత్రం లభిస్తుంది స్నేత్ర స్థాయిలో పిఎంకేవై పూర్తి చేసినటువంటి వారు ప్రవేశం పొందవచ్చు అంతేకాకుండా ఏడు నుంచి ఎనిమిది స్థాయిల శిక్షణ వర్సిటీలో ఉంటుంది ఇది పూర్తి చేస్తే బ్యాచిలర్ ఆఫ్ వొకేషనల్ అర్హత లభిస్తుంది పాలిటెక్నిక్ డిగ్రీ పూర్తి చేసినటువంటి వారు నేరుగానే ఇక్కడ ప్రవేశాలు పొందవచ్చు తొమ్మిది పది స్థాయిలు పూర్తి చేస్తే మాస్టర్ ఆఫ్ వొకేషనల్ కోర్సు ద్రోవపత్రం ప్రదానం చేయడం జరుగుతుంది ఈ విధంగా ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కోర్సెస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి పది దశల్లో దీనికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఎనిమిది నెలల పాటు వాళ్ళకి మనకి పరిశ్రమల్లోనే అప్రెంటిస్షిప్ కూడా ఉంటుంది దీనికి సంబంధించి విద్యార్థులు ప్రతీ నెల కూడా వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మనకి ప్రతి లోక్సభ నియోజకవర్గానికి కూడా ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని అయితే ఏర్పాటు చేయనున్నారు పదో తరగతి ఉత్తీర్ణులు కాకపోయినా సరే ఈ ట్రైనింగ్ అనేది తీసుకొని వాళ్ళు ఉపాధి అవకాశాలు అయితే పొందవచ్చు మనకి వర్సిటీలో పద్దెనిమిది రకాల కోర్సులు అయితే ఉంటాయి ప్రతి కోర్సుకి కూడా ఒక రిజిస్టర్ ఒక డీన్ని కూడా ఏర్పాటు చేస్తారు ప్రతి బ్యాచ్కి కూడా ముప్పై సీట్లు ఉంటాయి మనకి ఏడాదికి రెండు బ్యాచ్లు అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి ప్రతి అంటే పద్దెనిమిది కోర్సుల్లో కూడా చూసుకున్నట్లయితే మనకి సంవత్సరానికి మనకి వెయ్యి ఎనభై మంది వరకు కూడా ఇక్కడ ట్రైనింగ్ తీసుకొని వారు ఉపాధి అయితే పొందవచ్చు మీరు పది నెలల్లో కూడా ట్రైనింగ్ తీసుకున్నప్పుడు మీకు ఎక్కడైనా సరే ధ్రువపత్రం తీసుకున్న తర్వాత మీకు ఆ కోర్సులో జాయిన్ అయిన తర్వాత వచ్చే ఉపాధి అవకాశాలు నచ్చకపోతే ఇంకా మీరు మాస్టర్ లెవెల్ డిగ్రీస్ వరకు కూడా మీరు ఉపాధి అవకాశాలు పొందవచ్చు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఈ ఇంప్లిమెంటేషన్ అనేది సరిగ్గా జరగాలని మనం అందరం కూడా కోరుకుందాం ఎందుకంటే ఇది ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి దాని అండర్లో మనకి కొన్ని కేంద్రాలు ఏర్పాటు చేసి ట్రైనింగ్ ఇవ్వడం అనేది చాలా ముఖ్యమైనటువంటి పరిణామం గతంలో లాగా కాకుండా మనకి నెల రోజులు నలభై ఐదు రోజులు రెండు నెలలు మూడు నెలలు ట్రైనింగ్ ఇవ్వకుండా మనకి సంవత్సరం పాటు కూడా పూర్తి స్థాయిలో ట్రైనింగ్ అనేది ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించడం అనేది ఒక మంచి పరిణామం ఐటీఐ పాలిటెక్నిక్ డిగ్రీ ఎవరైతే పూర్తి చేశారో పాటుగా ఉన్నత చదువులు చదువుకుంటున్నటువంటి వారికి చదువుకున్న వారికి అందరికీ కూడా దీనికి సంబంధించి ఈ విధమైనటువంటి ఎస్టాబ్లిష్మెంట్ అనేది చాలా చాలా మంచి పరిణామం గతం మనకి ఆల్రెడీ డిగ్రీ కూడా ఫోర్ ఇయర్స్ చేయనున్నారు బీటెక్ కూడా ఫైవ్ ఇయర్స్ చేయనున్నారని వార్తలు అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి వన్ ఇయర్ వన్ లాస్ట్ వన్ ఇయర్ కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలో స్కిల్ డెవలప్మెంట్ అయితే చేయనున్నారు ఆ తర్వాతనే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి పట్టా అనేది ఇచ్చి వాళ్ళకి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు దీనికి సంబంధించి ఆల్రెడీ మనకి నిన్న న్యూస్ అయితే రావడం జరిగింది కాబట్టి ఆ విధంగా జరిగినా లేదా ఆల్రెడీ రిలీవ్ అయినటువంటి వారికి ఈ విధంగా జరిగినా సరే చాలా మంచి ఉపాధి అవకాశతలే కల్పిస్తాయి ఆల్రెడీ స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమల్లో ఎవరికి కూడా ఉపాధి అవకాశాలు అయితే ఇవ్వట్లేదు బయట నుంచి ఎక్కువ మంది తీసుకుంటున్నారే కానీ స్థానికంగా ఎవరైతే ఆ జిల్లాల్లో ఉంటున్నారో ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిశ్రమలో ఉపాధి అవకాశాలు అయితే రావట్లేదు ఈ విధంగా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇచ్చి డెబ్బై ఐదు శాతం స్థానిక ఉద్యోగులు స్థానిక స్థానికులకే ఇవ్వాలనేది ఆల్రెడీ ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది కనుక ఆ విధంగానే దీనికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ అనేది జరిగి అందరికీ కూడా స్థానికులుగానే ఉపాధి అవకాశాలు అయితే కల్పిస్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు దీనికి సంబంధించి కొత్తగా మనకి ఎప్పుడైనా యూనివర్సిటీ స్టార్ట్ అయినా దానితో పాటుగా ఎప్పటి నుంచి ఈ కోర్సులు అనేవి ప్రారంభమవుతున్నాయి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది నాకు తెలిస్తే దీనికి సంబంధించి ఎటువంటి అఫీషియల్ న్యూస్ వచ్చినా సరే ఖచ్చితంగా ఒక వీడియో అయితే చేసి ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు అందరికీ కూడా చెప్తాను ఖచ్చితంగా దీనికి సంబంధించి డీటెయిల్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావీ నైస్ డే జై హింద్